మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్క్ లో గల అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల ముగింపోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చైల్డ్ ఫండ్ కోఆర్డినేటర్ రవికుమార్ అధ్యక్షత వహించగా ICDS సూపర్వైజర్ అరుణశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగించుకుని ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మను ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం చైల్డ్ ఫండ్ సంస్థ సౌజన్యంతో 80 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేశారు. ఈ కార్యక్రమంలో ICDS సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. సీమంతాలు అన్నప్రాసనలు కూడా నిర్వహిస్తున్నాము. ఆ విధంగా అందులో భాగంగా ఈ రోజు అక్కడ మేము ఒక 80 మంది గర్భిణీ స్త్రీలకు సీమంతాలు కూడా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు ఇక్కడ ఎన్జిఓ సంస్థ అయినటువంటి చైల్డ్ ఫండ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ సహాయంతో కూడా మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా ఉపయోగించుకుని ప్రతి గర్భిణీ స్త్రీ తన యొక్క బిడ్డకి క్షేమంగా ఉండేట్టుగా సుఖప్రసం అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, అలాగే పాలు పట్టే విధంగానే తను కృషి చేయాలని, పాలు చాలటం లేదు అంటూ వెంటనే డబ్బా పాలు పట్టడం అలవాటు చేయకూడదని చెప్పి తల్లిపాలు వద్దు డబ్బా పాలు వద్దు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించాం.